గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు మైరు హోమ్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చేసింది కదా ఫ్రెండ్స్, నేనైతే ఇల్లు డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇల్లు అంత మెస్సీగా అయితే ఏమీ కాలేదు, కాకపోతే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసంలో చాలా పండుగలు ఉంటాయి. ఈ నెల మా ఇంట్లో ఒక స్పెషల్ డే కూడా ఉందన్నమాట. అదేంటి అనేది నేను ముందు ముందు వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తాను. ఈరోజు ఇల్లు మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకున్నాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత. నాకు ఇల్లు నీట్గా ఉంటేనే చాలా చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు. నేను ప్రతిసారి వీడియోలో మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను కూడా. ఇల్లు అనేది నీట్గా లేకపోతే మనం ప్రశాంతంగా ఉండాలి అంటే ఉండలేమని నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే నేను ఎప్పటికప్పుడు ఇల్లు అనేది నీట్గా పెట్టుకుంటూ ఉంటాను. ప్రతి అమావాస్యకు ముందు రోజు ఇల్లు డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత అమావాస్య రోజు పూజ అయితే చేస్తూ ఉంటాను అన్నమాట. అమావాస్య రోజు పూజ అనేది ఓంకారం గురుజీ గారు చెప్తే నేను అప్పటి నుంచి ఫాలో అయ్యి నేను పూజ అయితే స్టార్ట్ చేశాను. కానీ ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది నాకు కొన్ని ఇయర్స్గా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఇల్లు నీట్గా ఉంచుకోవడం అంటేనే చాలా చాలా ఇష్టం అన్నమాట. మీరు ఇప్పుడు చెప్తే నమ్ముతారో లేదో తెలియదు, కానీ మా పాత ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను ఇల్లు ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకునేదాన్ని. ఆ పాత ఇల్లు మొత్తం సున్నం వేసి చాలా అంటే చాలా నీట్గా పెట్టుకునేదాని అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించేది ఇంకా సున్నం అది వేసి ఇల్లు నీట్గా పెట్టుకుంటే. అత్తయ్య వాళ్ళే అంటూ ఉండేవాళ్ళు, ఏంటి అంటే ఎప్పుడూ ఏదో ఒకటి సర్దుతూ ఉంటావు, ఇవన్నీ ఊరికే సర్దితే అలసిపోతావని. కానీ ఇల్లు ఎప్పటికప్పుడు నీట్గా ఉంటేనే మనందరం హ్యాపీగా ఉంటాము అనేది నేను గట్టిగా నమ్ముతాను అన్నమాట. అందుకే ఎప్పటికప్పుడు ఇల్లు నీట్గా ఉండాలి, ఇంట్లో ఉదయమే పూజ చేసుకోవాలి అనేది నా ఆలోచన. అలాగే ఫాలో అవుతూ ఉన్నాను. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, మీకు ఎలా నచ్చితే అలా చేయండి. నేను చేసే విధానం మీకు నచ్చితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ఫాలో అవ్వండి. మీకు కూడా అనుభవం అయితే తర్వాత తెలుస్తుంది అన్నమాట. చెప్తే ఏది అర్థం కాదు, అనుభవంతో మనం చేసినప్పుడే, దాన్ని ప్రశాంతంగా అనుభవించినప్పుడే అర్థమవుతుంది అన్నమాట. ఇంట్లో మనం పేపర్స్ వేసిన తర్వాత ఇలాంటి రెడ్ అట్టలు వేసి దాని పక్కన ఇలా టేప్ అనేది అతికించండి ఫ్రెండ్స్. అలా అతికించి మన బట్టలు కానీ డబ్బాలు కానీ ఏవి పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. మనం ఎప్పుడు తీసినా కూడా పేపర్ అనేది అటు ఇటు చెదిరిపోకుండా ఉంటుంది. అది వేసిన తర్వాత దుమ్ము అది కూడా ఎక్కువగా పట్టదు అన్నమాట. ఇల్లు ఎప్పటికప్పుడు నీట్గా ఉన్నట్టుగా మనకే అనుభవం అవుతూ ఉంటుంది. ఇలాంటి అట్టలు ఒకసారి వేసి చూడండి, మీకు తెలిసిపోతుంది అన్నమాట. ఇవి కిరాణం షాపులలో 40 రూపీస్కి 100 రూపీస్కి ఒక బెండలాగా దొరుకుతాయి అన్నమాట. మీరు ఖచ్చితంగా ఒక్కసారి మీరు నా మాట మీద వేసి చూడండి, ఖచ్చితంగా అది ఎంత బాగుంటుంది అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. మీకు ఈ వీడియో అంతా లెంతీ అవుతుందని చెప్పేసి బోర్ కొడుతుందని నేను ఫాస్ట్ మోడ్లో పెట్టి ఇలా వీడియో అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇదంతా మీ అందరితో షేర్ చేయడం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మీరు ఇదంతా చేసిన తర్వాత చూసి ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. మీరు కూడా మీ ఇంట్లో ఇలా నీట్గా పెట్టుకోవడానికి ప్రయత్నించండి, చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటూ ఇంటిని చక్కగా ఉంచుకొని ఉదయమే పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకొక విషయం ఏంటి అంటే ఉదయం లేవగానే భర్త పాదాలకు నమస్కారం చేసుకొని పూజ అనేది చేయండి. అలా చేస్తే ఏంటి అంటే ఇద్దరి మధ్య బాండింగ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉండగలుగుతారు అన్నమాట.
ఇది నా అనుభవంతో మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇలా బాబా దగ్గర కూడా కొంచెం చేంజ్ చేశాను అనమాట. అలాగే సాయంత్రం ఇంట్లో పనంతా కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇలా బాబా దగ్గర దీపారాధన చేసేసరికి 8:00 అయింది. 8:00కి మళ్ళీ వంట చేసి అందరం తిన్న తర్వాత ఉన్న గిన్నెలు అవన్నీ నీట్గా తోమి ఇలా ఎక్కడ అక్కడ సర్ది ఇప్పుడు నేను నిద్రపోవాలన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10:00 అవుతుంది. 10:00కి వీడియో నేను ఎడిటింగ్ చేసుకొని థంబ్నైల్ అదంతా సెట్ చేసుకొని పెట్టుకొని నేను మార్నింగ్ అయితే వీడియో అప్లోడ్ చేయడం కోసం అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే రేపు అమావాస్య కాబట్టి పూజ చాలా ఉంటుంది, లేట్ అవుతుందని ఇలా చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ అందరితో